పిల్లి మిసోలేన్. నమస్తే బాబు. ఒరే రామగిరి అయ్యా, ఇందాక పెద్దమ్మను గెలిచినప్పుడు అడోడు ఆ ముద్దు కృష్ణ గారితో పెట్టుకోవద్దని ఇంద్ర, అందుకే వాడు గెలిచినప్పుడు షేక్ అంటిద్దాం అనుకుంటున్నా అంటావు. మంచి ఐడియా బాబు. కానీ నేను వాడికి షేక్ అండ్ ఇచ్చి వాడు తిరిగిపోతే? అది కాదురా, ఇప్పుడు నేను వాడికి షేక్ అండ్ ఇచ్చి వాడు తిరిగి పోగా నా చేతిని కొట్టేస్తే బాధేస్తుంది కదరా. ఫీల్ అవుతారు కదా బాబు. అంటే నేను వాడికి షేక్ అండ్ ఇచ్చి వాడు తిరిగి పోగా నా చేతిని కొట్టేస్తే మండదా? అంటే నేను వాడికి షేక్ అండ్ ఇచ్చి వాడు నాకు తిరిగి పోగా నా చేతిని కొట్టేస్తాడా? జంత తయ్యరా వాడికి. ఎరా ఉడుంక బచ్చే, నీ షేక్ అండ్ ఇస్తే షేక్ అండ్ ఇవ్వా. హనుమంతుడి ముందు కాదు నీ గుప్పు గంతలు, నా పొట్టలో పులా ఉంది కాబట్టి స్లో అయిపోయాను. కానీ ఈ స్టంట్లన్నీ ఎక్స్పర్ట్స్ చేత చేయబడుతున్నాయి. ప్లీజ్ డోంట్ ట్రై టు కోప్. ఊకిలా ఒకటే, నేను నడిచి వచ్చిన ఒకటే రా. నువ్వు చిన్నప్పటి నుంచి పడుతున్నావు కదరా, దానికి తిరిగి చెల్లు. ఇప్పుడైనా నేనే కొట్టాలరా, నువ్వు కొట్టకూడదు. అదే లెక్క ఎత్తుకునేలా పాయింట్ మీద పడి మెక్కుతున్నావు కదా పీకల్లాగా. అది ఏం పీకుతావు? వాలీబాల్ తో కొడతారా? వాళ్ళకే బాల్. అవును రా, అవునుకే లాల్. నాకు ఈ ప్రపంచంలో నచ్చింది రెండే రెండు, ఒకటి నువ్వు, రెండు సీన్లు కట్ చేసిన ఇంగ్లీషు సినిమా. నీ సంగతి తర్వాత. ఎక్కడికి వెళ్తావరా నన్ను తప్పించుకుని? అరే అక్కడ దారి తెలుసు నా, దొరికావరా నువ్వు? ఎక్కడెక్కడ రా. రే నువ్వు కోతమైతే నేను కొండ పుట్టును రా. రే వద్దురా, 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 చేయవద్దురా. ఇదేంటి రే, నువ్వు నన్ను పట్టుకుంటే నన్ను నువ్వు కాపాడినట్టు, అదే నేను నేను పట్టుకుంటే నన్ను నేను కాపాడుకున్నట్టురా. ఊరి నీ పెచ్చ రూపాబిల్ల, అది నాదే. ఒసే గిరీజ, బి సరోజ. చూడండి మావయ్య, అజయ్ ఏడిపిస్తున్నాడు. రే అజయ్, ఇట్రారా. మా నాన్న చనిపోయే ముందు ఏం చెప్పారో తెలుసు చిన్న? ఏం చెప్పలే. పిచ్చి ప్రేమ కరెక్టే సరిపోయిందిరా. ఎంత చండాలంగా ఉందో, ఎంత సూపర్ గా ఉందో బాబా. నీకు ఇంకో ప్రెజెంట్. ఈ టీషర్ట్ ఎవరికి తెలుసా? అజయ్ గారి. అజయ్ గారి? దీంట్లో ఏం రాసిందో చూడు. పెద్ద విధవ. ఇది అజయ్ గారు వేసుకుంటాడు, పెద్ద విధవ అయిపోతాడు. ఎలా ఉంది? అజయ్ ఇట్రారా, ఈ టీషర్ట్ నీకే, పండ చేసుకో. థాంక్స్ రా. వేసుకో చూపించ. ఇక్కడ అంటే నాకు అబ్బాయిల ముందు కొంచెం సిగ్గు ఎక్కువ, పక్కకి వెళ్ళి మార్చుకుంటాను. అందరిని చూడండి, ఇడు పెద్ద ఎదవా. అన్నయ్య, మీ టీషర్ట్ అనకాల ఏముంది? ముద్దు కృష్ణ. నా టీషర్ట్ అనకాల పెద్ద ఎదవా. నీ టీషర్ట్ అనకాల ముద్దు కృష్ణ. నా టీషర్ట్ అనక పెద్ద ఎదవా. నీ అనక ముద్దు కృష్ణ. నా అనక పెద్ద ఎదవా. ముద్దు కృష్ణ 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 పెద్ద ఎదవా. ఇదేవడండి బాబు, ఆయన నాన్నే ఎదవని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండీ. మిమ్మల్ని రెండు ప్రశ్నలు అడుగుతాను చిన్నయన. మొదటిది మీకే తెలుసు, రెండవది
పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. మానవుల కన్నా ఎంతో శక్తివంతమైన గ్రహాంతరవాసులు అంటే ఏలియన్స్ భూమిపై యుద్ధం ప్రకటించారా? ఈ ప్రశ్న వినగానే నరాల్లో వణుకు పుడుతుంది కదా. అవును, కాస్త కంగారుగానే ఉంటుంది. మరి ఏలియన్స్ భూమి మీద నివసిస్తున్నారా? వారు భూమి మీద తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. గ్రహాంతర వాసుల ఉనికిపై పరిశోధనలు ముమ్మరమవుతున్న నేపథ్యంలో అమెరికన్ ఎన్ఎస్ఏ మాజీ